ఆ కమిటీ తీర్మానం చేసిన దాంట్లో ఎవరైతే ప్రభుత్వ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారో వాళ్ళకందరూ కూడా కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ఆ మినిమం వేజ్ కమిటీ చెప్పింది. ఆ మినిమం వేజ్ కమిటీలో సీటు భాగస్వాములు కావాలని చెప్పేసి చెప్తే కూడా ప్రభుత్వం ఒప్పుకోకూడదు. ఎందుకంటే సీటు దానికన్నిటికీ న్యాయమైన కోరికలు అడుగుతూ ఉంటుంది. వాళ్ళు అడిగేటువంటి కోరికలు మన తలొక్కితే రాష్ట్రంలో మనమేమి ప్రభుత్వం నడపాలనేటువంటి పరిస్థితి లేదు. మనం ఒక్కటే అడగదలుచుకుంది, ఈరోజు 5 సంవత్సరాలుగా ప్రజాప్రతినిధులుగా ఉండేటి వాళ్ళు ఈరోజు ధరలు పెరిగినాయని పేరుతో లేదా రకరకాల కారణాలు చెప్పి వేతనాలు వాళ్ళు పెంచుకోగలుగుతున్నారు. కనీసం శాశ్వత ప్రతిపాదికంగా ఉండేటువంటి వాళ్ళు ఎంతోమంది విద్యావృత్తులకు ఈరోజు ఆరోగ్యంగా పిల్లలు టయానికి భోజనం తిని వాళ్ళ తమ చదువులు కొనసాగిస్తున్నారంటే అది రాష్ట్ర కార్మికుల వర్కర్స్ పుణ్యం అని చెప్పేసి ఈరోజు వాళ్ళు అర్థం చేసుకునేటువంటి పరిస్థితి లేదు. సమయానికి మన భోజనాలు వండి పెట్టడం వలన ఈరోజు ఆరోగ్యంగా వాళ్ళు చదువుకోగలుగుతున్నారు. లేదా వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఏ ప్రాంతమైనా అన్ని ప్రాంతాల వరకు చూస్తున్నాం, కానీ మనం మాత్రం కడుపులకు ఎండగట్టుకొని ఆ రకంగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం కనీస వేతనాలు ఏదైతే ఇప్పుడు అడుగుతున్నా జీవో, కానీ 151 ప్రకారం జీవో, వీళ్ళు జీవోతో సంబంధం లేకోకుండా 1000 రూపాయలు 2000 రూపాయలు పెంచుతాం లేదా రోజుకి 350 రూపాయలు 335 రూపాయలు ఇస్తాం అనేటువంటి పద్ధతిలో ఇదేదో మనమే బెయిల్దారు కాంట్రాక్ట్ పని కాదు. ఇది శాశ్వతమైన పని. యూనివర్సిటీ మనిషి బతున్నంత కాలం లేదా చదువుకోవాలన్నంత కాలం ఇది యూనివర్సిటీ ఉండేటువంటి అవకాశం ఏర్పడింది. మేధావులు తయారు చేసేటువంటి ఈ యూనివర్సిటీలో ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అందుకని ఈ యూనివర్సిటీ యాజమాన్ తప్పనిసరిగా దిగిరావలసిందే. లేని పక్షంలో ఇప్పటిదాకా మేము సీఏడీగా మద్దతు ఇస్తున్నాం. అవసరమైతే ప్రత్యక్షంగా మీ అందరూ కోరుకుంటే ఖచ్చితంగా రేపటి నుంచి అయినా మనం మద్దతు ఇచ్చి ఆ రకమైన పోరాట రూపం వేరే ఉంటుంది. ఇంకా రేపటి నుంచి ఇప్పటిదాకా సామరస్యంగా మనం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇంతకుముందు మన సోదరులు చెప్పారు పక్కన ఉన్నటువంటి యూనివర్సిటీలో, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో వాళ్ళు పోరాటం చేసుకొని సాధించుకున్నారు. మినిమం వేజ్తో పాటు టైం స్కేల్ తీసుకున్నారు. అదే రకంగా నిన్న ప్రభుత్వం మంత్రివర్గం ఉపసంఘం పెట్టింది. దాంట్లో విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి మాత్రం కనీస వేతనాలు అమలు చేస్తాం, అలా ఎవరిని తొలగించమండి. మన విద్యా సంస్థలో కదా పనిచేస్తున్నది, ఏమైనా కూరగాయల మార్కెట్లో పనిచేస్తున్నామా? ఒక యూనివర్సిటీలో మేధావులు ఎరిసేటువంటి ఒక టెక్నాలజీ యూనివర్సిటీలో పనిచేసేటువంటి కార్మికులుగా ఉండేటువంటి వాళ్ళని కనీసం డైలీ వేజ్ కూలీలుగా గుర్తించట్లేదు. లేదా కనీసం అవుట్ సోర్సింగ్ అయినా లేదా మినిమం వేజ్ అయినా ఎన్ఆర్ఎం అయినా ఏ పేరు వాళ్ళు పెట్టిన పేరు ఏ పేరు కింద మనం లేని పరిస్థితి పడుతుంది. అంటే ఈరోజు ప్రభుత్వం ఇంత దుర్మార్గం వివరించే పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పుడు నిన్న వీసీ గారు మనవాళ్ళు చెప్పేది ఒకటి చెప్తారు, నేనున్నప్పుడు ఇది అమలు చేస్తున్నాం, గతంలో ఉన్న యూనివర్సిటీ అమలు చే వీసీ గారు అమలు చేయాల్సిన పరిస్థితి ఉంది, కానీ అప్పుడు చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు, మీరు ఎందుకు అడగట్లేదు? మనకి వచ్చిన వాళ్ళందరినీ అడుగుతున్నాం కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం, ఎవరు అమలు చేయట్లేదు. మనం కూడా ఇంతమంది మనం కూడా చెప్పాం, కోర్టు కూడా వెళ్ళాం. ఈరోజు కర్నూలుకు పోయి కోర్టుకు వెళ్ళాం, మనకు 36 లక్షలు అవార్డు కూడా అయింది. మనం కనీసం కొన్ని కారణాలతో మళ్ళీ వెనకపోవడం జరిగింది. నిజంగా అది అవసరమైతే మా కేసు మళ్ళీ తిరిగి త్వరగదోడి అవసరమైతే మళ్ళీ కేసు వేయాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు మన గోపాల్ కూడా చెప్పినట్టు ఎవరైతే కనీస వేతనం అమలు చేయరో, ఎవరైతే నష్టపరిహారం కింద ఎవరు చెల్లించకపోతే అవసరమైతే వాళ్ళ ఆస్తులు అమ్మైనా కట్టానని చెప్పేసి కోర్టుకు ఇచ్చినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. నిన్ననే మన ఒక 15 రోజుల క్రితం నల్లజరువు ఎంఆర్ఓ ఆఫీస్లో అక్కడ ఉన్నటువంటి రైతులు భూములు కోల్పోయినారని చెప్పేసి నష్టపరిహారం వేయకపోతే కోర్టు అవసరమైతే ఎంఆర్ఓ ఆఫీస్ వేలమేసింది. వేరం వేసి వాళ్ళకి రైతులకు నష్టపరం చేసే పరిస్థితి. దానికి బాధ్యులు ఎవరు? దానికి సంబంధించిన మేజిస్ట్రేట్, అక్కడ మండల మేజిస్ట్రేట్ ఉన్నటువంటి తహసీల్దారి దానికి బాధ్యత. ఇక్కడెవరు? వీసీ గారు లేదా దానికి సంబంధించినటువంటి రెక్టర్ కావచ్చు, ప్రిన్సిపాల్ కావచ్చు, రిజిస్టర్ కావచ్చు, ఎవరైనా వాళ్ళు మేనేజ్మెంట్. కానీ వాళ్ళకి మాత్రం నెలల వేతనాలు రావాల్సిన అవసరం ఉంది. మినిమం యూజీసీ నామ్స్ ప్రకారం వాళ్ళ వేతనం వాళ్ళు తీసుకుంటున్నారు. యూనివర్సిటీలో నామ్స్ ప్రకారం మనకు కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ప్రకారం కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మనమే టైం స్కేల్ కూడా ఎవరు అడగట్లేదు. టైం స్కేల్ అంటే ఎక్కువ వేతనాలు వచ్చే అవకాశం ఏర్పడుతుంది, కానీ ఆ వేతనాలు కూడా అడగట్లేదు. 151 జీవో ప్రకారం అడుగుతాం. ఇది న్యాయమైనటువంటి కోరిక. ఈ న్యాయమైనటువంటి కోరిక అమలు చేయమంటే కూడా ప్రభుత్వం ఇదేదో మనల్ని ఈ రకమైనటువంటి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అందుకని ఇప్పటికైనా వీసీ గారు సామరస్యంగా ఆలోచించండి. దీన్ని మీరు యుగోకు పుస్టేజ్ కోసం చూడొద్దండి. ఏదో ఈసారి పెంచితే మళ్ళీ అడుగుతారా అనేటువంటి పెద్ద కాదు. మేము పద్ధతి ప్రకారం అడుగుతున్నాం, మీరు ఒక పద్ధతి ప్రకారం చేసుకొని టైం అవర్స్ లేదు, ఎన్ని గంటలు పనిచేస్తారు? చట్టం ప్రకారం 8 గంటల కంటే పని ఎక్కువ చేయకూడదు, 8 గంటలు పని చేయాలి. ఇప్పుడు కూడా మన డిమాండ్స్లో ఇది కూడా వాళ్ళు పెంచేటువంటి వేతనం మనం అడుగుతున్నాం. మన రోజుకి 400 వేతనం అడుగుతున్నాం. ఇది మరీ తక్కువ. ఉపాధి కూలీలకి 500 అడుగుతున్నాం మనం. రోజు పోయేటువంటి ఉపాధి కూలీకి 250 రోజులు పని ఇచ్చి 500 రూపాయలు కూలీ ఇవ్వాలని చెప్పి